ఒకరోజు నేను హైదరాబాద్లో కొన్ని సంవత్సరాల కిందట చూశాను, పెద్ద జన సమూహం ఉంది హైదరాబాద్ ఫతే మైదాన్లో. ఓ వేల మంది కొద్ది వచ్చున్నారు, ఏంటబ్బా ఇంతమంది ఇక్కడ వచ్చారని నేను కూడా దూరాను అక్కడ. అంత ఒక ఆయన మైక్ ముందర మాట్లాడుతున్నాడు, బ్రహ్మాండంగా మాట్లాడుతున్నాడు హిందీలో. హిందీ భాషలో అంత బాగా మాట్లాడమని ఎప్పుడు చూడలేదు నేను. పక్కవాడిని అడిగాను, ఎవడా ఈయన ఇంత బాగా మాట్లాడుతున్నాడు హిందీ అని అడిగితే, ఆయన అటల్ బిహారీ వాజ్పేయి అన్నారు. వాయమ్మో ఇంత బాగా మాట్లాడుతున్నాడా, వీడు ఏదో రోజు ప్రైమ్ మినిస్టర్ అవుతాడని చెప్పాను నేను. అయ్యాడు ఆయన. 50 సంవత్సరాల క్రితం విన్న అటల్ బిహారీ వాజ్పేయి ప్రైమ్ మినిస్టర్ అయ్యాడు ఆయన. ఆయనకి అంతటి వాగ్దాటి ఎక్కడి నుంచి వచ్చింది? ఏ వాగ్దాటి ఏ ఏ ఫీల్డ్లో అయినా ఏ క్షేత్రం దాటి ఎక్కడి నుంచి వస్తుంది? మబ్బులు లేకుండా వర్షం వస్తుందా? విత్తనం లేకుండా చెట్టు వస్తుందా? కారణం లేకుండా కార్యం వస్తుందా? రాదుగాక రాదు. సైన్స్ ఒప్పుకోదు, సైన్స్ సూచించదు. నువ్వు చేసిన యోగ సాధన ద్వారా నీ యొక్క ఆ క్షమత వస్తుంది, ఆ యొక్క సిద్ధత్వం వస్తుంది. ఏ పనిలో నెంబర్ వన్ అయినా నువ్వు మన మాస్టర్లో, అంతకుముందు జమ్మలో నువ్వు నెంబర్ వన్ మాస్టర్వే ధ్యానంలో. ధ్యానంలో నెంబర్ వన్ మాస్టర్ కాకుండా ఏ కళలో కానీ ఏ క్షేత్రంలో కానీ ఏ సైన్స్లో కానీ ఏ స్పోర్ట్స్లో కానీ ఎవడు నెంబర్ వన్ కాలేడు. నువ్వు కూడా నెంబర్ వన్ కావాలనుకుంటే నువ్వు నెంబర్ వన్ ధ్యానంలో అవ్వాలి. అప్పుడు నువ్వు చేపట్టిన పనిలో నెంబర్ వన్ అవుతావు. యోగ కర్మసు కౌశలం.